ముస్లిం కదా అల్లా నమ్ముకుంది కదా, ఇది రంజాన్ మాసం కదా ఒట్టేయ మనం ఇచ్చారా లేదు, నేను కూడా వెంకటేశ్వర నమ్ముకున్నాను నేను ఒట్టేస్తాను. అలాగే అగ్గిపెట్ మాసాలు అక్క సుజాత ఏం డబ్బులు ఇవ్వలేదు అంటుంది, ఇద్దరు పిల్లలు ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు, నిజంగా ఒక రూపాయి ఇవ్వలేదు అని అబద్ధం చెప్తున్నావు, నిజంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది, మా నోట్లో పడద్దు నువ్వు, ప్రూఫ్స్ ఉన్నాయి, అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఆమె, 20,000 ఇస్తే ఏమని చెప్తున్నారు ఇంటర్వ్యూ, రోడ్డు మీద కూడా వదిలేశారని అంటుంది, రోడ్డు మీద వదిలేసామంటుంది. నేను ఆమె క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్ళిన లకడీకాపూర్, లకడీకాపూర్లో అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఆ పక్కనే రెడ్ బస్ బుక్ చేసి ఇద్దరిని ఎక్కించి వాళ్ళ బాబుకి కూడా ఫోన్ చేసిన, ఆ బస్సు డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళ బాబుకి పెట్టిన, తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ మిస్ అయిందండి, కాదనలేదు. మరి ఎవరు తీస్తారు మనకు తెలియదు, మీ ముందులో చెప్పేశాము మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్స్ లైక్ మొబైల్స్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా రింగ్స్ కావచ్చు, ముందే చెప్పిస్తాం మాకు ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళి ముందు చెప్పిస్తాం, మీ వస్తువులకి మీదే బాధ్యత, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని. మొబైల్ పోయింది అంటున్నారు, అప్పుడు కూడా కొనిస్తా అన్నాడు విజయగౌడు, విజయగౌడు కొనిచ్చేసి అన్నాడు, ఓకే అన్నారు. మేము అన్నిటికీ ఒప్పుకున్నామండి, నేను దగ్గర నుండి బస్సు ఎక్కిస్తే మేము ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ పరిగెట్టుకుని వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయామంటుంది. ఎన్ని అబద్ధాలు అండి ఇవన్నీ. తర్వాత ఏంటి, వీళ్ళ మొబైల్ పోయిందన్న తర్వాత డైలీ ఆ శిశింద్రి ఆయన అబ్బాయికి ఫోన్ చేసి ఇక మీ అమ్మతో మాట్లాడు, మీ మావితో మాట్లాడండి, రోజుకు 2 పూటలు ఇచ్చేవాడిని. నేను ఇంత చేస్తే ఎందుకు అంత విషయం కక్కుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలి, ఆ ఎంట్రీ కూడా పెట్టింది ఆ ఫోన్ పే నెంబర్ ఇవ్వడానికి. అందరు వేసిస్తారు 50,000 వచ్చేస్తాయి ఒక పర్సన్ దగ్గర నుంచి, ఎన్ని లక్షల ప్రూఫ్ మీరు చూసారు. ఇంకా వాళ్ళు ఇదే కాకుండా వేరే షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇదే డిమాండ్, ఎవరైనా తిరుపతి వెళ్ళి చేసుకున్నా అదే పేమెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే ఎక్కువ. సో ఎన్నో లక్షలు సంపాదించుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారు, ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు, ఇప్పుడు షూటింగ్స్ కి వస్తే మా మీద పడిపోతున్నాడు, ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు. ఇప్పుడే సత్య గారు చెప్పాడు కొన్ని ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా తను నైట్ టైమ్స్ లో, నిజమే అది నిజమే, నైట్ నైట్ లేదు పగలు లేదు, కెమెరా ఆన్ ఉంది ఆఫ్ ఉంది అదంతా అతనికి అవసరం లేదు, కొరికేయడము కొట్టేయడం. నన్నైతే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ కింద పర్సనల్ పార్ట్ మీద అండ్ ఇక్కడ, నాకు ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. సో మా ఇంట్లో ఏమంటారు, అంత అవసరం ఆ తన్నులు తిట్లు తిన అంత అవసరం అంటే, ఇట్స్ ఓకే పర్లేదు షూటింగ్ అంటే, షూటింగ్ ని షూటింగ్ లో చూడట్లేదు తను అట్లా అనమాట. మళ్ళీ ఇట్లా డ్రెస్ లోపలికి దూరిపోతాడు, ఇట్లా పట్టుకుని పీకేస్తాడు, పట్టుకుని చేయి పట్టుకుని తిప్పేస్తాడు వదలడు. షూటింగ్ లో నాకే కాదు ఇంకా వేరే అమ్మాయికి కూడా కొడితే 2 times కొడితే 2 times ఇక్కడ బ్లడ్ వచ్చి ఇదంతా ఇలా మాసిపోయింది, మేము చెయ్యం అసలు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు గోల్ అనమాట. అసలు మొత్తం అతని వల్లే షూటింగ్ అంతా అసలు మంచిగా జరగలేదు. వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఏమంటున్నారు నాకు వద్దు వద్దు అంటే మందు ఇస్తున్నారు అంటున్నారు, అది ఎంత అబద్ధం. అసలు అందరికీ తెలుసు షూటింగ్ లో మచ్చ మంది ఇస్తేనే నేను షూటింగ్ చేస్తా, లేకపోతే నేను చేయనని కూర్చుంటాడు అట్లనే, అందుకే వాళ్ళు మందిస్తారు తప్ప షూటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, నేను వద్దన్నా కూడా మంది ఇచ్చారని అబద్ధాలు ఆడుతున్నారు. మందు పోసేది ఆమె, ఎర్లీ మార్నింగ్ ఒక బాటిల్ ఇచ్చేస్తాం మ్యాన్సన్ హౌస్ మై హౌస్ 5 bottles పెట్టుకున్నాం కార్లో, విజయగౌడ్ కార్లో డైలీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి 7 అప్పుడు చాయ్తో పాటు. అమ్మ నువ్వే మీ తమ్ముడు పోయి అమ్మ మళ్ళీ మేము పోసామంటే ఎక్కువ పోసిస్తాం తక్కువ పోసాం అంటావని అంటే ఆమె పోస్తుంది. ఆమె క్యారెక్టర్ ఎట్లా ఉందంటే ఒక లక్ష్మీ పార్వతి అండి, లక్ష్మీ పార్వతి 2. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ పాపులారిటీని వాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించుకుందో ఈ రోజు ఈమె కూడా లక్ష్మీ పార్వతి 2 తమ్ముడు పాపులారిటీని అగ్గిపెట్టి మధ్య పాపులారిటీని వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాను. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, నా తమ్ముడు అంటే ప్రాణం, నా తమ్ముడు అంటే 6 ప్రాణం అంటున్నావు, రావచ్చు ఇంకొక అమ్మాయి వచ్చింది ఉషాని ఏమి కూడా కంటెస్టెంట్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చాల అక్క సుజాత ఏమంటుంది అంటే, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం 6 ప్రాణం అంటుంది కదా, అమ్మా నీకు 6 ప్రాణం అంటున్నావు కదా, మీ ఇంట్లో చాలా మంది ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, నీ కూతురు, నీ అల్లుడు 4 ఉన్నారు, అందరు కూడా యువకులే, అందరు కూడా 25 లోపు వాళ్ళే, మరి 4 కష్టపడి ఆయన మత్స్యంత నేను మనిషిని పెంచుకోవచ్చు కదా. మీ తమ్ముడు మా అందరి ముందే అంటున్నాడు నాకు షూటింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు ఆరోగ్యం బాగోపోయినా మా అక్క మమ్మల్ని నన్ను షూటింగ్ తీసుకెళ్తుంది, పిచ్చోడితో వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అంటున్నాడు కదా, మరి మీ 4 కలిసి పెంచలేరమ్మా. నువ్వు కూడా చాలా మా చాలాసార్లు మాకు చెప్పావు, ఐఎమ్ జస్ట్ 40 years 38 years అంటున్నావు కదా, మరి నువ్వు కూడా కూలో నాలో చేసి తమ్ముని పెంచవచ్చు కదా, ఎందుకు షూటింగ్లు తీసుకురావడం, మాకెందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం. నిజమైన ప్రేమ అంటే మీ తమ్ముని మీరు పెంచుకోండి, 4 మీ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ 5 కష్టపడి అతను పెంచుకోండి, మా మీదకి ఎందుకు వదులుతున్నారు మత్స్యంతో లేని మనిషిని. నేను ఎప్పుడు మా అచ్చని చిన్నపిల్లలాగా చూసుకున్నానండి, అది ఏం అడిగిన ఇస్తాను, ఏం కావాలన్నా గొంతమ్మ కోరికలన్నీ తీరుస్తా, సత్యా నాకు కొండ మీద కోతి కావాలంటే తీసుకొస్తా. అబ్బాయిని మేము అట్లా చేసుకున్నాం, ఈ డ్రామా అంతా నడిపిస్తుంది అంతా వాళ్ళ అక్క సుజాత. చూడండి ఆయన ఇచ్చిన ఇంటర్లో కూడా చూడండి పక్క నుండి ఎలాగ అందిస్తుంది అని, నేను ఆయనకి ఏం తెలియదండి.
అంటే స్వాతి గారు మీతో కూడా కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినాయి, ఆగిపెట్ట మచ్చారు మీరు, సో చాలా క్యాజువల్ గా ఉంటారు మీరు, సడన్ గా ఏంటి మరి ఇవన్నీ? యాక్చువల్లీ మచ్చ నాకు ఫస్ట్ పరిచయం అయింది వచ్చేసి మెన్షన్ హౌస్ మై హౌస్ రాకేష్ మాస్టర్ గారి షూట్లో. యాక్చువల్లీ అప్పుడు వీళ్ళు కూడా ఉండాల్సింది, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు రాలేకపోయారు. అప్పుడు కూడా తను నాతో ఇలా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు షూట్ అయిపోయింది ఇక అంటే కూడా ఒక కుక్క హచ్చు కుక్కలాగా వెనక ఇంకే ఉంటాడు, పట్టుకుని లాగేస్తాడు, వదలడు, రూమ్లోకి వచ్చి బీడీ తాగుతాడు, నా చెప్పులు వేసుకుని తిరుగుతాడు, నా అట్లా ఇక అంత గందరగోళం చేసేస్తాడు అనమాట. ఏంటిది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇతను అంటే ఇంకెవరు సరిగ్గా పట్టించుకోవట్లా. అమ్మ బాబోయ్ షూటింగ్ అయిపోయింది, అమ్మ వీడితో తలనొప్పి అయిపోయింది అని అనుకున్న తర్వాత మళ్ళీ పెద్ద బాస్ షో ఫస్ట్ షో చేసినప్పటికి మళ్ళీ ఉన్నాడు. సరే 4 డేస్ అయిపోయింది, 5th డే ఏమో ఇంకా వాళ్ళు ఏమన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటెంట్ కావాలి వాళ్ళు ఇలా అనుకుంటాడు కదా, అదే కదా తనకి ఫేమస్. నేనేం అనలేదు, మీ టీం ఓడిపోతుంది అన్న, దానికే వాడు ఇట్లా అనేసుకుని వాళ్ళ అక్కను పిలిచి ఫుల్ బూతులు తిడుతున్నాడు. వాళ్ళ అక్క నన్ను తిడుతుంది, ఇంకా బూతులు అంతా కెమెరా ముందు, నేనేం చేశాను, నేనేం చేయలేదంటే కూడా వినట్లేదు. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని సారీ చెప్పు అంటే వాళ్ళ అక్క అసలు కంటెస్టెంట్ కాదు, గొడవ మచ్చాకి నాకు అయితే వాళ్ళ అక్కకి ఎందుకు నేను కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి. ఏ సరే నేను సారీ చెప్పాను, నేను చాలా బాధపడ్డాను ఇట్లాంటి దగ్గర ఎందుకు వచ్చా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఆ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చారు, అప్పుడు నేను సత్య దగ్గరికి వెళ్తా రోజు. అయితే ఏమన్నాడు సత్య నాతోటి, వాళ్ళ అక్క నువ్వు వస్తే షూటింగ్ చేయనంది కాబట్టి నువ్వు రావద్దు అనేసి అన్నాడు. నాకు బాధ అనిపించింది, సరే పోనీ అని నేను వదిలేసిన. మళ్ళీ ఈ షూటింగ్లో వచ్చారు, ఈ షూటింగ్లో వచ్చినాక ఇంకా ఏం జరిగిందో మీకైతే తెలుసు కదా, ఇంకా అట్లా అనమాట. అయితే వాళ్ళ అక్క ఒక ఫాల్స్ ఎలిగేషన్ వేస్తుంది, కొట్టిన అతను వేరే అతను, కొట్టింది మచ్చని, మధ్యలో ఈయనకేం సంబంధం. కానీ ఏమంటున్నారు, సత్య దగ్గరుండి కావాలని కొట్టిపించారు అనేసి అంటున్నారు కదా. సో ఒక పాయింట్ మరి వాళ్ళక్క చెప్పట్లేదు, ఇలా రూమ్కి ఎప్పుడు వస్తాడు మచ్చ. వచ్చినప్పుడు మొన్న మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఒక ఎంత ఏజ్ అమ్మాయికి, ఒక 20 ఇయర్స్ అమ్మాయికి కిట్టునా, ఆహా కాదు మీ ఇంటి దగ్గర అమ్మాయికి, మా వీధి, నేను ఇక్కడ చూసి కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంటాను హనుమంతరావు ఫంక్షన్ హాల్ పక్క గల్లీలో, మా పక్క బిల్డింగ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసభ్యకరంగా మాట్లాడాడు. మొత్తం 25 మంది వచ్చేసారు మా ఇంటికి కొట్టడానికి, వాడిని కొట్టడానికి, వాడిని పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి. నేను ఆయన వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని సారీ అండి, ఆయనకు మత్స్యం నేను మనిషి ఆ పాగలగడ్డాడు వదిలేయండి అని బతిమాల వాళ్ళు పంపించేస్తాను. వాళ్ళు నా మొక్కను చూసి వదిలేశారు. ఓనర్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేయండి. మాకైతే సత్య ఇట్లా న్యూసెన్స్ పిచ్చోళ్ళు అందరూ మీ రూమ్కి వస్తున్నారంట, పక్క రూముల్లోకి వెళ్ళి ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంట, మీరు ఒకసారి మైక్ పట్టుకోండి నాతో కూడా మాట్లాడండి. ఇప్పుడు ఇలా నుంచుంటాడు కదా రోడ్ మీద, ఎవరైనా అమ్మాయి వెళ్తుంటారు కదా, ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు, ఏదో ఒకటి ఇప్పుడు షూటింగ్ లో వాళ్ళు అంటే వేరే సర్లే ఏదో అన్నాడు, బయట వాళ్ళకి అంటే వాళ్ళు సీరియస్ తీసుకుంటారు కదా, అట్లా చేస్తుంటాడు. మా గల్లీలో ఉండే లల్లి అని పిలిచాను, అలాగే కంటెస్టెంట్ వచ్చింది, రెండు కంటెస్టెంట్ కూడా వచ్చింది, ఉషారా ఉషా అను లల్లి అని ఇంకొక ఆమె. ఓకే లల్లి, సో మీరు కూడా అందులో కంటెస్టెంట్? నేను కూడా అందులో కంటెస్టెంట్. సో వాస్తవం ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏం జరిగిందంటే, వెళ్ళిన రోజు వాళ్ళ అక్క మచ్చ వచ్చి మందు అడిగాడు, వాళ్ళ అక్కంది మా తమ్ముడు మందిస్తేనే వీడియోలు చేస్తాడు కంటెంట్ చేస్తా లేకపోతే చేయడు, మీరు పోయొద్దు నేనే పోస్తా నాకు ఇచ్చేయండి ఫుల్ అని అడిగింది వాళ్ళ అక్క. అయితే ఫుల్ ఇచ్చారు, మ్యాక్సిమమ్స్ ఇచ్చారు. అది వాళ్ళ అక్క లోన్ పోసుకుంది, బయట వీళ్ళు పనుల్లో వీళ్ళుంటే బయటకు వచ్చి తాగాడు, లోన వాళ్ళ అక్క పోసేసింది తాగేశాడు. తాగిన తర్వాత అయిపోయింది కదా, వెళ్ళింది నైట్ లేట్ అయింది కదా వెళ్ళడం. ఆ రోజు షూట్ ఏం చేయలేదు, ఎవరికి ఒకటేమో జెంట్స్ కి సపరేట్ బెడ్రూమ్, లేడీస్ కి సపరేట్ బెడ్రూమ్. వాళ్ళక్క తీసుకొచ్చి మచ్చని లేడీస్ బెడ్రూమ్ లో పడుకోబెట్టింది, పడుకోబెట్టింది. నేను ఇంకో అమ్మాయి కింద పడుకున్నాం, స్వాతి అక్క తిను బెడ్ మీద పడుకున్నారు పెద్దోళ్ళు. పడుకున్న తర్వాత మేమేమి లేడీస్ కదా కంఫర్ట్ ఉండే బట్టలు వేసుకుంటాం నైట్ టైం, మాకు కూడా చేసి తీసుకొచ్చి కంఫర్ట్ బట్టలకే చూస్తాం కదా, అలా మేము కంఫర్ట్ గా పడుకుందామని నైట్ వేసుకున్నాం. అది ఇక్కడికి ఉంది. అయితే వాళ్ళ అక్క మాకు పిలిచింది, నిద్రపోతున్నాం, అమ్మ లేకండి అంది. ఏంటి ఆంటీ గారు, ఆంటీ వాళ్ళ అక్క ఏంటి అక్క అన్న. అయితే ముందు మీరు బట్టలు తీయండి, డ్రెస్ వేసుకోండి లేదా ప్యాంట్ వేసుకోండి అని అంది. వేసుకోలేము అక్క, షూట్ లో వేసుకొని అన్ని వేసుకోవాలంటే కొంచెం ఫ్రీ, మా ఫ్రీనెస్ కావాలి కంటే మా మచ్చేదని చేస్తే తర్వాత నన్ను అడగొద్దు, ముందే చెప్పేసింది వాళ్ళ అక్క. చెప్పిందా లేదా ఆమె నీకు తెలుసా అక్క, ముందే చెప్పేసింది, ముందు నువ్వు లెగ్స్ ముందు డ్రెస్ వేసుకోండి, మా మచ్చేదని చేస్తే నాకు సంబంధం లేదు అని అన్నాడు. సర్లే అని పడుకుని డిస్క్ ఇచ్చేస్తుంది కంటిన్యూగా. వెళ్ళి నేను బయట ఉన్న మన విద్యు సార్కి చెప్పాను, విద్యు గారు ఇలాగ వేసుకోమంటున్నారు అన్నయ్య, విద్యు అన్నయ్య ఎలా వేసుకోవాలి వేసుకోమన్నయ్య అన్న. అమ్మాయి అన్నయ్య అన్నాడు, సరే నేను మాట్లాడతాలే మీరు వెళ్ళండి అన్నాడు.
వచ్చేసాం లోనికి. ఇంకా మేము పడుకుని పోయాం. విద్యు అన్ననే అరుస్తున్నాడు. గబుక్కలు వేసి బయటకు వెళ్తే విద్యు అన్న అని విద్యు అన్నీ ఒక దెబ్బ వేసాడు మచ్చని. ఎందుకేసాడు, కంటెంట్ తీరా నాలుగింటి లేచాడు. నాలుగింటి లేచినందుకు ఇక నిద్ర పట్టలేదు అంటే సర్లే మచ్చ వీడియోలు చేద్దాం కంటెంట్ ఇ అని అడిగాడు విద్యు సారు చందు సారు. అడిగేసరికి వాడు కొంచెం వీడియో తీస్తానే పిచ్చి వచ్చేది. ఆ పిచ్చిలో ఇలా ఇలా కొట్టేసుకుని చందు సార్ని ఇక్కడ కొరికేసాడు బాడీకి. ఫోన్లో పిచ్చోళ్ళని చందు సార్ వదిలేశారు. ఏంట్రా డబ్బు ఇచ్చి పిల్లల్ని అక్కడ విద్యు సార్నే చందు అని చెప్పాను. విద్యు సార్నే కొరికింది అనేసరికి ఒక్కటే కొట్టారు విద్యు సారు చందు సార్. వీళ్ళందరూ ఆపం. ఈసారి పడుకున్నారు ఒంట్లో వాళ్ళు అస్సలు వాళ్ళ జ్వరం మోషన్స్ తో ఈయన అసలు ఏం తినలేదు. అలా పడుకున్నారు సత్య గారు. చందు గారు ఆపేశారు. అందరం ఆపేసాము. అయిపోయింది. మేమేం అనలేదమ్మా కంటెంట్ ఇంది ఇంత డబ్బులు పోసాం కదా దగ్గర దగ్గర చాలా అయింది అని చెప్పారు. తెల్లారు అయిపోయింది. అలక్క కాన్ఫరెన్స్కి వచ్చింది. సర్లే నాన్న అది ఇది అది ఇది అని బాగానే మాట్లాడింది వాళ్ళతో. అయిపోయింది. వీడియోలు చేయాలి కదా కంటెంట్ ఇవ్వాలి కదా మందు పోతేనే కంటెంట్ ఇస్తాను కూర్చున్నాను. విద్యు సార్ చందు సార్ వీళ్ళు ఏం చేశారు మేమైతే పోయమమ్మని మళ్ళీ తెల్లారు ఇంకో ఫుల్ బాటిల్ ఇచ్చారు. ఆ దాంట్లో బ్యాగ్లో రెండు ఫుల్ బాటిల్ చక్కగా దాసుకుంది. ఏమైనా బయటకు తీసుకెళ్ళిపోయారు మందులు. ఇది అవుతున్నాడు అది అవుతున్నాడు. ఇప్పుడు కంటెంట్ చేయమన్నప్పుడు నువ్వు కంటెంటే చేయాలి. ఏదన్నా అంటే మమ్మల్ని ఇలాగా గట్టిగా చేయి నలిపి అన్నాడు బెడ్రూమ్ లో లాక్కెళ్ళి. విద్యు గారు చందు గారు వచ్చి దోశారు. ఏం చేస్తున్నావు మచ్చ కంటెంట్ ఇమ్మంటే ఆడ ఒకవేళ బెడ్రూమ్ లోకి వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది. బెడ్రూమ్ లోకి వెళ్తే రానేవాడు బయటికి పట్టేసుకుంటాడు చెయ్య. ఏమైనా మాట్లాడమంటే కొట్టేస్తాడు. అలాగే ఇంకో నన్ను ఇక్కడ కొరికి ఇప్పటికి వాపు ఇంకా నాకు తగ్గలేదండి. ఇక్కడ ఏం చేశాడు వీడియో చేస్తున్నాం రూమ్ లో బెడ్రూమ్ లో సత్య గారు వెనకాల కంటెంట్ కంటెంట్ ఇరా అంటే ఈయన కొట్టబోయి నన్ను ఏం చేశాడు ఇలా గోడకు గుద్దేసి తల మీద కొరికేసి ఇక్కడ కొరికేసి చప్పుల మీద చప్పు మీద కొట్టేశాడు. గబు 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 వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆపేస్తే వాళ్ళ అక్కనే వాళ్ళ అక్క పోనీ అన్నే నాన్న తన దాకొత్తే ఒకలా మాట్లాడతావు మా దాకొత్తే ఒకలా మాట్లాడతావు మేము మనుషులు కదా నీ తమ్ముడైనా మనిషి అని నేను అడిగింది. గబగా ఈ పక్కన ఉన్న వాళ్ళతో సత్య పోనీ పోనీ ఏం కాదండి పోనీ పోనీ అని అన్నారు. అప్పుడు వీళ్ళన్నారు నాకు నిజంగా నేను అక్కడ నుంచి గంట దాకా లేకలేదండి ఆయన కొట్టింది దెబ్బలకి. ఏడుపు నోరంతా ఉమ్ము గారిపోయి నేను అస్సలు ఆ దెబ్బ కోలుకోలేకపోయా. ఎందుకంటే ఈ తలెళ్ళు అక్కడ గట్టి తగిలేసింది. దాన్ని చేసేసి ఇలా పెట్టి అలా గుద్దేశాడు. ఆగట్లేదు. ఇప్పుడు కొట్టేతం తెలిసి తర్వాత కంటెంట్ కంటెంట్ అన్నారు. కొట్టడం తెలుసు చేతులు కట్టడం తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలిసి వాళ్ళ అక్క ఇలా ఇవాళ డబ్బులు ఇవ్వలేదని ఎంట్రీలో ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటుంది కదా. మరి ఇప్పుడు ఈ మైక ఎంట్రీలో చెప్తున్న మైక ఒక్క మైక్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా కొట్టాడండి బాత్రూమ్ కి నైట్ పూట కంటెంట్ ఒక్క కంటెంట్ కి ఇమ్మన్నందుకు అందరూ అదే రూమ్ లో కొట్టేసి బయటకు వచ్చేసాడు. వాళ్ళు ఎంత బాధపడతారు అటు పక్క వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఎందుకు పెట్టుకున్నారు డబ్బు వాళ్ళు ఇచ్చి మనల్ని పెట్టుకున్నప్పుడు చేయాలి కదా. ఫుడ్ కి ఏమన్నా లోటు చేయలేదు వాళ్ళు. తాగితే అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. తిన్నన్నారు ప్రతి ఒక్కరు బాగానే చూసుకున్నారు. 5 డేస్ షూటింగ్ అయితే ఈయన వల్ల నా 4 డేసే పెట్టారు మచ్చ వల్ల. ఏంటి కొట్టే మా ఫ్రెండ్ అని అయితే చంపల మీద కొట్టేశాడు వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు. అందరూ పోనీ పోనీ అన్నారు. వాడికి వాడే వాడు నిజంగానే పిచ్చాడు. తెలివైన అయితే ఎవరు అనుకోవద్దు. వాళ్ళ అక్కే వడ్డీ డబ్బు తిప్పుతుంది. మా అక్క ఇవి నేను షూటింగ్ రానన్నా నాకు పెళ్లి చేయమనండి మా అక్కనే. యూట్యూబర్స్ అందరు అడగండి అంటే వాళ్ళ అక్కనే ఎందుకు అడుగుతావు యూట్యూబర్స్ పెళ్లి చేయమని వాళ్ళ అక్కకు ఉండాలి. అవునా కాదండి నా పెళ్లి చేయట్లేదు నన్ను పిచ్చోడిని చేస్తుంది నన్ను షూటింగ్లు తీసుకొస్తుంది నాకు హెల్త్ బాగుండట్లేదు నా డబ్బు మా అక్క తినేస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అక్క తెలీదా ఎలా ఇచ్చింది రోజు ఇంటర్వ్యూ ఆమా డబ్బులు ఇవ్వలేదు అని ఫోన్ పే నెంబర్ ఎలా పెట్టుకుంది అలా ఎలా అడుక్కో బుద్ధి అవుతుంది. ఏదంటే అది తిందే ఏదంటే అది దాసుకుంది అన్ని బాగానే చేసుకుంది. కట్టికి దొంగ బుద్ధి తెలుసండి. ఛార్జర్ కూడా దెబ్బేసింది. ఛార్జర్ కూడా హైటెక్ బ్యాగింగ్ చేసుకుంటుంది ఆమె. ఫోన్ పే నెంబర్ పెట్టి
యూట్యూబ్ లో డబ్బులు, ఓకే ఆలస్యం అది వదిలేసి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు ఇంటర్వ్యూలో, వాళ్ళట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట, 100 ఎంత డైల్ చేశారట. ఆ పోలీసులు మనకు ఫోన్ చేసినట్టు చేస్తే మనం భయపడిపోయి వాళ్ళు బస్సు ఎక్కించినమాట. నిజంగా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సుజాత, ఒట్టే వాళ్ళిద్దరి మీద మీ బస్సు ఎక్కించిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయినాక వాళ్ళు మాకు కాల్ చేశారు. నేను ఎప్పుడో వేసాను 4:00 వేసాను టికెట్లు, 6:00 షూటింగ్ క్లోజ్ చేస్తాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.